ఒక జాతి అనేది ఒక్కసారిగా ఉద్భవించిన సమూహం కాదు. చరిత్రలో జరిగిన అనేక సాంఘిక, రాజకీయ, ఆర్థిక, స్థానచలన, సాంస్కృతిక ఘటనల ద్వారా జాతులు రూపుదిద్దుకున్నాయి. ఆంధ్రుల జాతీయత గురించి లభించిన వివిధ చిన్న చిన్న ఆధారాల ద్వారా, కొన్ని శాసనాల ద్వారా చరిత్రకారులు ఆంధ్ర జాతి ఎలా ఏర్పడిందో వివరించారు. నాగులు, ఆంధ్రులు, ద్రావిడులు, తెలుగులు, యక్షులు, శబరుల వంటి ఇతర వనవాస జాతులు కాలక్రమంలో వివిధ సంబంధాల ద్వారా ప్రధానంగా భాషాపరంగా కలిసినందువలన ఆంధ్ర లేదా తెలుగు జాతి రూపుదిద్దుకుంది. వీరిలో నాగులు పంజాబ్ ప్రాంతంలో ఉండి ఆర్యులను ప్రతిఘటించారు. ఆంధ్రులు మహాభారత యుద్ధకాలంలో యమునా నదీ తీరాన ఉండేవారు. యుద్ధానంతరం నెలకొన్న రాజకీయ కల్లోలం వలన, మిడతల దండు కారణంగా ఏర్పడిన ఆహార లోపం వలన క్రమంగా దక్షిణాపథానికి వలస వచ్చారు. యక్షులు బట్టిప్రోలు ప్రాంతంలో తూర్పు తీరాన ఉండేవారు. కళింగులు, తెలుగులు ఉత్తర తీరాంధ్రలో వ్యవసాయ, ఇతర వృత్తులలో నిపుణులైన స్థిర నివాస జాతి. ద్రవిడులు రాయలసీమ ప్రాంతంలో ఉండేవారు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఉద్భవించిన బౌద్ధ, జైన మతాలకు ఆరంభకాలం నుండి ఈ దక్షిణాపథంలో అనన్యమైన ఆదరణ లభించింది. బౌద్ధమతం బోధించిన వర్ణరహిత జీవనం ఈ జాతుల మధ్య సహజీవనానికి, సమాగమనానికి మరింత ఊపునిచ్చింది. ఆంధ్రులు యుద్ధ నిపుణులైనా గాని దండెత్తి వచ్చిన వారు కాదు, బ్రతుకు తెరువు కోసం వచ్చినవారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే స్థిర నివాసం ఏర్పరుచుకున్న తెలుగుల భాష మరింత పరిపక్వత చెందింది. కనుక తెలుగు భాష ఈ జాతుల ఏకీకరణకు మార్గం మరింత సుగమం చేసింది. రాజకీయ అధికారం ఆంధ్రులు అంటే వివిధ రాజులు సాధించిన భాష మాత్రం తెలుగే నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర జాతి రూపుదిద్దుకుంది. తొలి శాతవాహనులు అంతరించిపోయిన తరువాత వారికి సమకాలికులుగా కళింగ దేశాన్ని చేదరాజులు పాలించారు. వీరిలో ప్రసిద్ధుడు కారవేలుడు. అశోకుని సామ్రాజ్యం క్షీణించే సమయానికి క్రీస్తుశకం 183లో కారవేలుడు కళింగ రాజయ్యాడు. మహానది, గోదావరి నదుల ముఖద్వారం మధ్య భాగాన్ని కళింగ దేశమని చెప్పుకోవచ్చు. కళింగులు నేటి ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంతాలను పాలించిన రాజులు. కారవేలుడు జైనమతస్థుడు, సమర్థుడైన పాలకుడు. రాజ్య విస్తరణ చేశాడు. ఇతని రాజధాని ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి వద్దున్న ముఖలింగం. కారవేలునికి శాతవాహనులలో సమకాలీనుడు శాతకర్ణి. వారి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పిదుండ నగరాన్ని కారవేలుడు నాశనం చేశాడని హదిగుంప శాసనం ద్వారా తెలుస్తుంది. కారవేలుని తర్వాత కళింగరాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా చీలిపోయింది. తరువాతి కాలంలో కొంతకాలం పిష్టపురంలో మాఠరులు అధికారంలో ఉన్నారు. దేవపురిని వాసిష్ఠులు పాలించారు. ఇక మరోవైపు శాతవాహనుల పతనం తరువాత తీరాంధ్ర ప్రాంతంలో ఇక్ష్వాకులు నాగార్జునకొండ వద్ద విజయపురి రాజధానిగా 50 సంవత్సరాలు పాలించారు. ఇక్ష్వాకులు క్రీస్తుశకం 225 ప్రాంతంలో విజృంభించారు. మొదటివాడైన శ్రీ శంతమూలుడు గొప్ప వీరుడు. ఇతడు రాజనీతిపరుడు. ఇతని కాలంలో వైదిక మతం పునరుద్ధరణ పుంజుకుంది. తరువాత వీరపురుషదత్త కాలం. ఈ కాలం ఆంధ్ర బౌద్ధ చరిత్రలో సువర్ణఘట్టం. అతని రాణులు, ఇతర అంతఃపుర స్త్రీలు పెద్ద ఎత్తున బౌద్ధ రామాలకు దాన ధర్మాలు చేసేవారు. ఆ కాలంలో శ్రీపర్వతం అంటే నాగార్జున కొండ గొప్ప బౌద్ధ క్షేత్రంగా విలసిల్లి దూరదేశాలను, యాత్రికులను ఆకర్షించింది. సింహాళం, చైనా, కాశ్మీరం, గాంధారం, తొసలి, వనవాస, అపరాంతం, వంగ, యవన, తమిళ దేశాల నుండి వచ్చే యాత్రికుల కోసం వారు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించారు. మహాదేవుడనే బౌద్ధ భిక్షువు పల్లవ బొగ్గ అంటే పలనాడులో చాలా కాలం ప్రచారం చేసి 14,60,000 మంది భిక్షువులతో కలిసి సింహాళ దేశం వెళ్లాడని మహావంశం అనే బౌద్ధ గ్రంథంలో ఉంది. వీళ్ల శాసనాలు ఇక్ష్వాకుల శాసనాలు, శాతవాహనుల శాసనాల వలె అధికంగా ప్రాకృతంలోనే ఉన్నాగాని వాటిలో తెలుగు పదాల వినియోగం పెరగడంతో పాటు సంస్కృతం కూడా చోటు చేసుకోసాగింది. ఇక్ష్వాకుల రాజ్యము అంతరించిన తరువాత క్రీస్తు శకం 4వ శతాబ్ది ప్రథమ పాదములో కృష్ణానది ఉత్తర తట ప్రాంతమును బృహత్ పలాయనులు పాలించారు. కొండముదిలో దొరికిన ప్రాకృత శాసనము ప్రకారం జయవర్మ కుదూరుని అంటే కృష్ణా జిల్లా మచిలీపట్నం తాలూకాలోని గూడూరును రాజధానిగా చేసుకుని పాలించాడు. ఇతని మహాసైన్యాధిపతి బాపాహన వర్మ మహాతలవర మహాదండనాయక అని చెప్పబడ్డాడు. జయవర్మ తరువాత బృహత్పలాయన సగోత్రుల వంశంలో ఎవరు రాజ్యం చేశారనేది చరిత్రలో స్పష్టత లేదు. వీరి రాజ్యం శాలంకాయనుల విజృంభణ వల్ల అంతరించి ఉండొచ్చని చరిత్రకారుల అభిప్రాయం.